ఇటీవలే కృష్ణా జిల్లా మైలవరం మండలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మల్లాది నాగేంద్రమ్మ కుటుంబ సభ్యులను తెలుగుదేశం మహిళా నేతల బృందం పరామర్శించి ఆ కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. తోలుకోడు గ్రామంలో కొబ్బరి పుల్లల కోసం తోటకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మల్లాది నాగేంద్రమ్మ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ మహిళా నేతలైన జడ్పీ మాజీ చైర్మన్ శ్రీమతి అనురాధ, నందికమ్మ మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య, పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు ఉషారాణి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే కలుగు చేసుకుని న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని తేదేపా మహిళా నేతల బృందం డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం పక్షాన తేదేపా నిలబడి పోరాడబట్టే కేసు పురోగతి చెందుతుంది అన్నారు. బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని డిమాండ్ చేశారు. ఏనాడు కాలిపోయింది 20 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇది ఊరొచ్చి చిన్న పిల్ల వయసులోనే తీసుకొచ్చింది నన్ను. మా మేనమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. మా తాతయ్యోళ్ళు మా మమ్మ చనిపోయారు. బాడీ అంతా నల్లబడిపోయింది మేడం. మొత్తం ఏం చేశారంట, పోస్ట్ మార్టం కూడా చేశారంట. మొన్న ఐదింటికి జరిగింది, మొన్న సాయంత్రం ఐదింటికి జరిగింది కదమ్మ. మొన్న సాయంత్రం చెప్పలేదు అండి. రైతులు చెప్పలేదు.